దేశంలో ఎదుగుదల జరుగుతుంది అంటే అది కేవలం మన ధర్మ పరిరక్షణ వల్లే జరుగుతుందని హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ 18వ వార్షికోత్సవం, నగరేశ్వర పంచముఖ ఆంజనేయ వార్షికోత్సవాలను చేగుంట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 3 రోజులుగా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పూర్ణాహుతి, అభిషేకం, స్వామివారి కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి వడిబియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు నార్సింగ్ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, చేగుంట ఎంపీపీ మాసులు శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అష్టకాల విద్యా మనోహర్ శర్మ, వేద పండితులు జనమంచి సీతారామ శర్మలు మాట్లాడుతూ 3 రోజులుగా మండల కేంద్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని, దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుందని, దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ప్రతి ఒక్కరి భక్తి భావన కలిగి ఉండాలని, దేవాలయాలు అభివృద్ధి చెందితేనే ప్రజలలో మానసిక ప్రశాంతత కలుగుతుందని వారన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండి హిందూ ధర్మ రక్షణ కోసం కంకణబద్ధులు కావాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, అష్టకాల విద్యా మనోహర్ శర్మ, సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, నార్సింగ్ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, భూమలింగం గౌడ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తొడుపునూరి నగేష్, హనుమయ్య, రఘురాములు, చందు, వెంకటేష్, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్తక వ్యాపార సంఘాల నేతృత్వంలో గత 18 సంవత్సరాలుగా వాసవి కన్యకా పరమేశ్వరికి సంబంధించినటువంటి ఈ పూజా కార్యక్రమాలని నిరాటంకంగా నిర్వహిస్తూ ప్రారంభించిన సంవత్సరం నుంచి ఈరోజు దాకా ప్రతి సంవత్సరం దీన్ని ఇంతింతై వటుడింతై అన్నట్టు ముందుగా ఈ వర్తక సంఘం పెద్దలందరూ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచ నలుమూలలు ప్రజలందరూ కీర్తించి త్యాగించేటువంటి వ్యక్తులతో ఈ దేశంలో ఎదుగుదల జరుగుతూ ఉందంటే అది కేవలం మన ధర్మ పరిరక్షణ వల్ల మాత్రమే సాధ్యమవుతా ఉంది. అందుకని హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి సంఘాలకి, వ్యక్తులకి, అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. ప్రత్యేకమైన అభిమానము ఆయన తనవుగానే చూసుకున్నాడు. ఈ ఊరిని ఇక్కడ ఉండేవాళ్ళని అందరినీ ఆ విషయం అందరికీ తెలుసు. ఈ కన్యా పరమేశ్వరి ఏ వార్షికోత్సవమైనా కూడా దాదాపు మేమంతా కూడా వచ్చి పాల్గొన్నాము. ఇంతకుముందు కూడా ఈరోజు వాళ్ళు లేకుండా జరుగుతున్నటువంటి 18వ వార్షికోత్సవం ఇది వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డెవలప్మెంట్ అనేది జరిపించాల్సిందే, చూపించాల్సిందే. ఆయన కింద ముందు కూడా రఘునందన్ రావు గారు అంటున్నారు, చేగుంటలో మాత్రమే ఈ రకమైన యూనిటీ బాగా కనిపిస్తుంది అని అన్నందుకు దానికి వెనక ఉన్న శక్తి ఎవరంటే అష్టాలగౌడ నగేష్ చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే ఉన్నారు, ఉండేవాళ్ళంతా ఐకమత్యంగా ఉన్నారు, కలిసి కట్ట పనిచేస్తున్నారు. అది వాస్తవం. కలిసికట్టుగా పనిచేయడానికి ఉన్నటువంటి ఒక శక్తి కావాలన్నమాట. ఆ శక్తి అష్టాల గురువు గారు ముందుండి నడిపించడం జరిగేది కాదు ఇదివరకు. వాసవి కన్యకా పరమేశ్వరి నమః. మన చెగుంటలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అష్టకాల నరసింహరామ శర్మ గురుగారి యొక్క సంపూర్ణ ఆశీర్వాద బలంతో 18వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు ఉదయం ఆవాహిత దేవతా పూజ, పంచముఖ ఆంజనేయ స్వామివారికి చతుర్దశ మన్యసూక్తాభిషేకము, అంటే 14 సార్లు మన్యసూక్తంతో అభిషేకము,